సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక రసవత్తరంగా జరుగుతుంది. ఈ క్రమంలో దుబ్బాక యువత ఏ పార్టీ వైపు ఉన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు బ్రదర్? శేఖర్, శేఖర్ భట్ దుబ్బాక. దుబ్బాక ఏం చేస్తారు మీరు? యా, బి ఫార్మసీ కంప్లీట్. ఫైన్, ఓకే. ఉప ఎన్నికలు ఎటువంటి అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కో. ఎందుకో? టీఆర్ఎస్కి రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తుంది, రైతు బంధు, మళ్ళీ వృద్ధులకు పింఛన్లు, ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది. ఏ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకు? ఎందుకంటే టీఆర్ఎస్ జనాలలో మంచి పట్టుదలతో ఉందిగా, కొన్ని అభివృద్ధి పనులు కూడా బాగా చేస్తుంది. మాకు రామలింగారెడ్డి ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులు కూడా జరిగినాయి. చంద్రకాంత్ లోక దుబ్బాక. నేను వ్యవసాయం చేస్తా. బాలశేఖర్ ముదిరాజ్ మా పేరు. పెద్ద చీకూరు, దుబ్బాక మండల్. ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, అవునన్నా. మేము టీఆర్ఎస్ పార్టీ కొట్టేయాలనుకుంటున్నా. ఇంతకుముందు అభివృద్ధి మన కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఉచిత కరెంట్ కానీ, ఒక ఫార్మర్ను ఉచిత కరెంట్ కానీ, రైతులకు బీమా కానీ, ఈ బీడీ పెన్షన్స్ కానీ, ప్రతి ఒక్కటి రైతులకు కానీ సాధారణ మనం కూడా అనుకూలంగా చేసిండు. కళ్యాణ లక్ష్మి కానీ చాలా మట్టుకున్నాయి. అందుకని దురదృష్టవశాత్తు మా సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరమైన విషయం. ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు ఎలక్షన్లో మా సుజాత గారిని భారీ మేధతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. మీ యువ రైతాంగం ఏం ఆలోచిస్తారు? యువ రైతాంగం అంటే ఇక్కడ ఏదైనా మాకు కంపెనీ లాంటిది ఏదైనా పెడితే నిరుద్యోగులకు బాగా ఉంటుంది. నిరుద్యోగ అభివృద్ధి మీద ఆధారపడకుండా ఏదైనా కంపెనీలు ఏర్పాటు చేస్తే దాని మీద చాలా మంది డిఫెండ్ అయ్యి కొంతవరకు వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని పురోగతించుకుంటారు. ఇతర పార్టీల అభ్యర్థులపైన మీ అభిప్రాయం? వేరే అభ్యర్థులు అంటే వాళ్ళు ఎలక్షన్లు అప్పుడే ఉంటారు. ఇప్పుడు మధ్య నాగేశ్వర రెడ్డి ఉన్నాడు, ఆయన ఎలక్షన్లు ఎవరు ఎక్కువ మెజారిటీ అమౌంట్ ఇస్తే వాళ్ళకే పార్టీకి వెళ్ళిపోతారు. ఆయన మొన్నటికి మొన్న కాంగ్రెస్ అన్నాడు, ఇంతకుముందు బీజేపీ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ సచ్ చేరిండు. ఇప్పుడు రఘునందన్ రావు వచ్చేసి ఆడ ఎక్కడో సిటీలు ఉంటాడు, రాలేడు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు మాత్రమే కనబడుతుండే అతను. అందుకని లోకల్లో ఉన్న నాయకులు వీళ్ళని పట్టుకుంటే మనకి ఏదో అనుకూలమైన పనులు అయితే ఇంతకుముందు కూడా చేశారు, ఇక ముందు కూడా సుజాత కూడా అట్లనే చేస్తారని ఆశతోటి వాళ్ళకే ఓటేద్దామని అనుకుంటున్నాం మేము. మేము కారు గుర్తుకు ఇస్తామండి, టీఆర్ఎస్ పార్టీ. అనేక సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వానికే మేము కంకణబద్ధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాము. అనేక అంటే ఇప్పుడు రైతు బాంధు కావచ్చు, ఆసరా పెన్షన్స్ కావచ్చు, వితంతు పెన్షన్స్ కావచ్చు, మరియు ఈ రైతు బాంధు కానీ అనేక సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఇలా మాయా మాటలు చెప్పి ఈరోజు వచ్చే ఈ బూటకపు ఈ రాజకీయ నాయకులకు ఎవడు కూడా ఓటు వేయరని మేము ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఈరోజు కనబడతాడు, రేపు పొద్దుగాలి మళ్ళీ ముళ్ళే మూటా చదురుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఈ దుబ్బాక ప్రజలు గమనిస్తారు. ఈ రేపు పొద్దుగాల జరిగే ఉప ఎన్నికలకు లక్ష మెజార్టీతోని దుబ్బాక గడ్డ మీద టీఆర్ఎస్ జెండా పార్టీ ఎగరేవేస్తామని టీఆర్ఎస్ తరఫున తెలియజేయించున్నాము. ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మీ ఓటు ఎవరు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలనంటే బాగా అభివృద్ధి చెందడం జరిగింది దుబ్బాక. చూసుకుంటే అక్కడ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, మరి ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న రోడ్లు కావచ్చు, అన్ని విధాల మాకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండి అన్ని రకాల పనులు మాకు శరవేగంగా అయినాయి, కంప్లీట్ అయినాయి. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నాం. మరియు సుజాతక్క గారిని ఇప్పుడు జరిగిపోయే ఉప ఎన్నికల్లో 100 పైచీలకు మెజారిటీతోని గెలిపించుకుంటామని చెప్తున్నాను. అనిల్ అప్పన్పల్లి. ఉన్నాయి. సుజాతక్క ఆ కాల్వలు అవన్నీ వాటర్ ఇట్లా తెచ్చారు కదా, అందుకోసం. నేను డిగ్రీ కంప్లీటెడ్. ఇక ఉండటంలో ఎవరు ఇష్టం ఉన్నారో వాళ్ళు ఉంటారు. అభిప్రాయం అంటే మంచిగా ఉంది కానీ ఈసారి ఒకసారి 2 ఇయర్స్ చేసారు కదా, ఇంకొక 3 ఇయర్స్ అయిపోతాయి కదా, ఆ తర్వాత ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. టీఆర్ఎస్కు. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to 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 Social Post. Please subscribe Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Kindly subscribe
సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ సోషల్ పోస్ట్ మీరందరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లలో కూడా ఫాలో అవ్వచ్చు.